ఇంకెంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడతారు? ఆన్లైన్ లో సాహితితో యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందా? హాయ్, నేను మీ సుధా గంటి. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ ప్రభు టాక్స్. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ఏదైనా రిలీజ్ ఫంక్షన్ అయినప్పుడు, లేకపోతే ఏదైనా సక్సెస్ మీట్ అయినప్పుడు మనకి పాజిటివిటీతో పాటు నెగిటివిటీ కూడా ఉంటుంది. రీసెంట్గా మన ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసుకుంటే వీరసింహారెడ్డిది శృతి హాసన్ గారు స్టేజ్ ఎక్కి చాలా అద్భుతంగా మాట్లాడారు. అండ్ ఆవిడ ఆ రోజు ఆ స్టేజ్ మీద ఒక అద్భుతమైనటువంటి పాట కూడా పాడదాం అనుకున్నారు, కానీ బట్ షీ కుడెంట్ సింగ్ అనమాట. అండ్ లేటర్ ఆన్ గోపీచంద్ మల్లేని గారు స్టేజ్ ఎక్కి శృతి అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ శృతి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ దానికి రీకౌంటర్గా శృతి హాసన్ గారేమో నాకు ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నయ్య ఉన్నాడంటే ఆయన గోపీచంద్ గారే అని చెప్పి విపరీతంగా ఈ మాట ట్రోల్ అవుతూ వస్తూనే ఉంది. రీసెంట్గా మన బాలకృష్ణ గారి సినిమా అయితే విజయోత్సవం జరిగింది. ఈ సక్సెస్ మీట్లో ఆయన ఒక మాట అన్నారు, అంటే కొంతమంది ఏమో కావాలని అన్నారని, కొంతమంది ఏమో ఆయన తెలియక మాట్లాడారని చెప్పేసి, ఇంకొంతమంది ఏమో అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని కూడా చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అక్కినేని తొక్కినేని అన్న మాట మాట్లాడడం వల్ల చాలా ట్రోలింగ్ అయితే నడుస్తుంది. దీని మీద మీ ఉద్దేశం ఏంటి సార్? వీడియో చూడటం జరిగిందమ్మా, కానీ బాలకృష్ణ గారు ఒక ఫ్లోలో మాట్లాడారు తప్ప ఇంటెన్షనల్గా మాట్లాడినట్టుగా మాత్రమే అనిపించలేదు. పక్కన ఉన్నటువంటి ఆర్టిస్ట్ గురించి చెప్తూ ఈయన కనుక ఉన్నట్లయితే మేము ఎప్పుడెప్పుడో నాస్టాలజికల్ మ్యాటర్స్ అన్ని మాట్లాడుకుంటాం, ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు అక్కినేని తొక్కినేని అది ఇది అని చెప్పేసి మేము రకరకాలుగా మాట్లాడుకుంటాం, పాత విషయాలు నేను ఎవరు వేసుకుంటామని చెప్పేటువంటి కాంటెక్స్ట్లో చెప్పదలుచుకున్నప్పుడు ఇది ఫ్లోలో వచ్చినటువంటి మాట తప్ప ఇంటెన్షనల్గా అక్కినేని తొక్కినేనిటువంటిది అది రావటం వల్ల చిన్న డిస్టర్బెన్స్ అయితే ఫీల్ అవటం వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు నిజమే, కానీ అది మాత్రం ఇంటెన్షనల్గా కావాలనేది మాత్రం కానీ కాదు. అది ఆ ఫ్లో చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంటే బాలకృష్ణ గారి వ్యవహార శైలి మనకు తెలిసిందే, ఏ అరమరికలు లేకుండా ఓపెన్ హార్టెడ్గా అట్లా అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫ్లోలో ఒకసారి వచ్చినటువంటిది తప్ప ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టు మాత్రం నిజం కాదు, కరెక్ట్ కాదు. అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఆయన అన్స్టాపబుల్ అయిపోయారు. సో మా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, ఇంతకుముందు బాలకృష్ణ గారికి ఉన్న ఇప్పుడు అన్స్టాపబుల్ తర్వాత ఒక కొత్త బాలకృష్ణ గారిని మనం చూస్తున్నాం. ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మూమెంట్స్ కానీ అట్లా చాలా హుషారుగా, చాలా ఎనర్జెటిక్గా, చాలా ఎంతూసియాస్టిక్గా తయారయ్యారు. ఆ ఫ్లో ఆఫ్ ఇదిలో మాట్లాడేటటువంటిది జరుగుతుంది, వాటిలో అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అవి హైలైట్ అవుతున్నాయి. ఒక్కోసారి ఈ విధంగా టంగ్ స్లిప్ అనేటువంటిది జరుగుతుంటుంది. ఇది టంగ్ స్లిప్గానే తీసుకోవాలి తప్ప ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంటెన్షనల్ బ్లేమింగ్ అనేటువంటి మాత్రం అనుకోవడానికి అవకాశం లేదు. ఆ కాంటెక్స్ట్ని చూస్తే అర్థమవుతుంది. అలాగే మిగతా వాళ్ళందరితో కూడా చాలా సరదా సరదాగా మాట్లాడుతున్నాడు ఆయన ప్రొడ్యూసర్ రవి గారి భుజం మీద చేసి, ఆయన ప్రొడ్యూసర్ ఇంకొక ప్రొడ్యూసర్ నవీన్ గారిని అయితే మీరు పక్కన ఉంటే మేము పొట్టిగా కనిపిస్తాం, మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి అందరినీ కలుపుగోలుతనంగా అందరినీ జోవియల్గా, ఎందుకంటే అరమరికలు లేకుండా మాట్లాడటం అనేటువంటిది తన మొదటి నుంచి చూస్తుంటాం. నాకు ఇష్టమైన వాళ్ళు తనకి ఇదైనటువంటి వాళ్ళతోటి ఉన్నప్పుడు ఆయన బిహేవియర్ అనేటువంటిది చాలా ఎక్స్టెంపోరియర్గా ఉంటుంది. ఆ ఎక్స్టెంపోరియర్లోనే చూసినటువంటిది తప్ప ఈ నెవర్ ఇంటెంటెడ్ టు టాక్ బ్యాడ్ అబౌట్ సంబడి. అందులో మహానాగంలో అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఆయనకు చాలా గౌరవం. ఆ కుటుంబాల మధ్య కానీ వాళ్ళ మధ్య కానీ ఉన్నటువంటి అనుబంధం మనందరికీ తెలిసింది. రామారావు గారు నాగేశ్వరరావు గారికి ఎలాంటి ఇది ఉందో, ఎంతటి అద్భుతమైన జర్నీ ఉందో, ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఈ ఇద్దరు మహానటులు కలిసి ఆ స్థాయిలో ఉన్నటువంటి నటులు ఎవరు కూడా అన్ని సినిమాల్లో కలిసి నటించలేదు. అప్పటి నుంచి సాగుతున్నటువంటి గొప్ప అనుబంధం అది, అది ఇదేదో ఫ్లో అంతే. అవును సార్. అయితే మన బాలకృష్ణ గారిని అందరూ బాలా బాలా అని ఆయన పిలవాలనుకుంటారు, బాలయ్య బాబు గారని, నందమూరి బాలకృష్ణ గారు అలా గారు గీరు పెట్టి పిలవమాకండి, ఇంకా చిన్న బాలుణ్ణి బాల అని పిలవండి అని చెప్పేసి ఆయన అంటూ ఉంటారు. సో ఆయన వే ఆఫ్ నేచర్ ఎలా ఉంటుంది అంటారు? బాలకృష్ణ అనేటువంటిది బయట వాళ్ళు అంటారు, బాలయ్య అనేటువంటిది లోపల వాళ్ళు అంటారు, నా అంతరంగికులు అంటారు, నా అభిమానులు అంటారు. బాలయ్య అనే మాట వాడగలిగేది నా అభిమానులు మాత్రమే అని. దానికి అర్థం ఏంటంటే తనకి బాగా సన్నిహితమైనటువంటి వాళ్ళు మాత్రమే నన్ను బాలయ్య అని పిలుస్తుంటారు, అలా పిలవటం కూడా నాకు ఇష్టం అని చెప్పడం తన ఉద్దేశం. అలాగని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బాలకాట బాలయ్య బాలయ్య బాలకృష్ణ బాలకృష్ణ అని ఏకవచన సంబోధన చేస్తే బాక్స్ బదులైపోద్ది ఆ తేడాలు. అలా కాకుండా ఒక ఇంటెన్షనల్గా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆప్యాయంగా పిలుచుకునేటువంటి ఒక పేరులాగా ఈ రోజున బాలయ్య అనేటువంటి ఇంకా సాంగ్ కూడా వచ్చింది కదా, ఇంకా జై బాలయ్య సాంగ్ తోటి ఆ ఇది మరీ
బాగా ప్రాక్సిమిటీ పెరిగిపోయింది అందరికి కూడా. డైలాగ్ కూడా అది డైలాగ్ కాదు సార్, మామూలుగా ప్రగంటలో పావుగంటలో మూసేసి ఏ పబ్బు ముందుగానే వెళ్ళి నిలబడు, నీకు అక్కడ వినిపించేది చూడు అని చెప్పేసి. ఈ రోజు మరి ఎందుకు వచ్చిందో అది తెలియట్లేదు, కానీ ఎక్కడ చూడు, ఏ పబ్బుల్లో చూడినా, ఎక్కడ చూసినా, ఏ రెస్టారెంట్ బార్ అండ్ రెస్టారెంట్ లో చూసినా జై బాలయ్య అనేటువంటిది ఒక స్లోగన్ అయిపోయింది. ఆల్మోస్ట్ గా రెండేళ్ల క్రితం ఒక ఫ్యామిలీ పార్టీలో మన ఎన్టీఆర్ గారు వాళ్ళ బాబాయ్కి జై బాలయ్య అని చెప్పేసి ఒక చిన్న వీడియో బయటకు వచ్చింది. ఆయన బాబాయ్ కోసం అరుస్తున్నారు ఆ ఎంటర్టైన్మెంట్ లో, ఆయన జై బాలయ్య జై. అప్పటి నుంచి ఇది మొదలైంది సార్ మామూలుగా చెప్పుకుంటే. అలా ఇంకా ప్రతి ఒక్క టీనేజర్ కి యూత్ కి బాలయ్య బాబు అంటే మహా ఇష్టం, ఇంక్లూడింగ్ మీ. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా అన్స్టాపబుల్ అఖండ అన్స్టాపబుల్ తర్వాత తన కెరీర్ లో ఒక ఒక ఉచ్చదశ అనేటువంటిది స్టార్ట్ అయిందేమనిపిస్తుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ సినిమా మామూలు సక్సెస్ కాదు, ఇది ఆయన కెరీర్లో ఉండే బెస్ట్ సక్సెస్ వీరసింహారెడ్డి. ఇవన్నీ కూడా పుట్ టుగెదర్ ఒక హబ్ అనేటువంటిది బాలకృష్ణ గారి తాలూకు ఒక మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ అయిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత అంత ఫామ్లో ఉన్నారు ఆయన. సో ఆ ఫామ్లో ఉన్న సందర్భంగా ఇది ఒకటి ఇలా స్టార్ట్ అయింది, జై బాలయ్య జై బాలయ్య అనేది. లెట్ ఇట్ బి ఎంజాయిడ్, మంచి ఫామ్లో ఉన్నారు, సక్సెస్లో ఉన్నారు కాబట్టి అదంతా చెల్తా. వెరీ హ్యాపీలీ ఎవరీబడీ సెలబ్రేటింగ్ దట్, ఆ సెలబ్రేషన్ మూడ్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇది దీని గురించి అసలు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతే. సో విన్నారు కదా, అదనమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ.